చేసిన కంట్రోవర్సీ ఉండాలనే బలంగా నమ్మే శంకర్ వ్యాపారం పెట్టాడు. మరి ఈ బిజినెస్ లో ఏం కంట్రోవర్సీ చేస్తాడో చూడాలంటే ప్లీజ్ కాల్ అప్ చకలక శంకర్ అలాంగ్ విత్ స్టీ. జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఓ ఫేమ్ ఉంది. అందులో ప్రతి ఒక్కడికి ఓ టీం ఉంది. ప్రతి టీం లో కొత్తోళ్ళకి ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ని ఏడుకొండల గారు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ టీం లోంచి ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. అదేంటో చూడండి. అదేంటది అలా అంటే అంత నీ గురువు కదా. రేడు పండు మాటలో పెట్టి నిజాలు చెప్పించేస్తున్నాను. చివరింగ్ అగ్గిపొల్లు వెలిగించినప్పుడు కూడా శివరంగేనా నీకు? మరి వణుకుతానవి రా, ఊదో త్రిట్ ఉన్నాయి. సంటాన ఆదర్శంగా తీసుకొని వ్యాపారం పెట్టాము. ఈ వ్యాపారంలో లాభాలు రాకపోయినా పర్లేదు, కానీ డబ్బులు వస్తే చాలు. నేను జీవితంలో ఏడు కొండల ధనవంతుడు అవ్వాలని ఆశీర్వదించాను. నా మీద ఎందుకు వస్తావు నువ్వు? ఉండవా వ్యాపారం, నువ్వు సంపాదిస్తే నీ సంపాదిస్తే పంచుకోవడమే కదా 50-50. మళ్ళీ అందరూ 50-50. అదేంటి అది అంచా? ఆశీర్వదించు అన్నయ్య, అన్నయ్య ఆశీర్వదించు, ఆశీర్వది రే ఆశీర్వదించమని ఆశీర్వదించాలయ్యా. ఏడుకోండి ఆశీర్వదించాడు. నీ భక్తికి మెచ్చాలి. ఆడు మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తానన్నాడు అనుకో, నా గుండెల్లో గంటలు లచ్చ లచ్చని కొట్టుకుంటూ ఉంటే. లచ్చ లచ్చని కొట్టుకుంటా అవును, నాకు తెలియక అడుగుతున్నా. ఏడుకోండి వీళ్ళ అందరూ ఆర్టిస్ట్లా చిచ్చి? ఎప్పుడన్నా ఈయన ఆర్టిస్ట్ కాదా? ఎందుకు ఎందుకు ఆయన ఆర్టిస్ట్ కాదు? లచ్చకేమైంది రా, ఇచ్చవచ్చు కదా లచ్చకే. లచ్చ కోసం రచ్చ రచ్చ చేసుకోండి ఆయన. సరే పర్సనల్ గా వెళ్ళకలా శంకర్, ప్రొఫెషన్ గురించి ఆలోచించి శంకర. ఇప్పుడు ఏంటి, ఎవరు కస్టమర్లు ఎవరు రాలేదు, ఫోటోలు పంపించాం, పేపర్లకు యాడ్లు వేసాం, ఏటన్నయ్యా? కాదు శంకర, వ్యాపారం అన్నాక ఓర్పుగా ఉండాలి. ఇలాగ ఓర్పుకుండే ఉండబట్టేమో ఏడు బిల్డింగ్లకు ఓనర్ అయ్యావు. శంకర్ శంకర్ కస్టమర్ నేను హరీష్ టీమ్ లో జాయిన్ అవ్వాలి. నిన్న కాక మొన్న వచ్చాడు హరీష్ గడు, పార్ఫాల్ వేసుకొని అదేదో పొలం పొలకి వెళ్ళి వాళ్ళగా ఉంటాడు. వాటి టీమ్ లోకి నువ్వేం చేస్తావు? ఆడే పబ్లిక్ అంత ఇష్టం అవ్వలేదు రా. ఇష్టం అవ్వలేదు కాబట్టి ఆడి దగ్గర విషయం ఉంటది. ఇప్పుడు నేను అనుకో, ఆడికన్నా ముందు నేను అవుతాను. నువ్వు ఇష్ట అవ్వాలంటే నాకు వచ్చి పిష్ కావాలి. ఎంత ఎంత? ₹20. వెరీ చీప్. ఇటు ఇటు అదో మా ఏడుకొండల మేనేజర్ ఆయన. ఏడుకొండల అంటే ఈయననా? ఆయన. ఏడుకొండల దండం పెట్టేలిపో. ఏడుకొండ గారు ఎవరింగ్ స్టార్? మీ ఫ్యాన్ సార్ నేను. మీరు నన్ను నాకంటా ఇడు చాలు సార్. ఏంద్రా పబ్లిక్ లో నీ టాక్? జబర్దస్త్ జై జబర్దస్త్. నువ్వు ఒక 5 నిమిషాలు ఆగు, అన్నీతో నేను మాట్లాడుకోవాలి. పర్సనల్ నీకు సంబంధం లేదు. చూస్తాను వా, ఐ లవ్ యూ. నిన్న కాక మొన్న వచ్చి పార పనులు వేసుకుని పొలం పనులు చేసుకుని ఓడాడు. వాడికి డబ్బులు ఇచ్చి మరి వెళ్తున్నారు టీంలోకి. మరి నువ్వు నాకేమిచ్చావు? 37 ఎపిసోడ్లు చేపించుకొని ఒక అంకు బైక్ కొనిచ్చావు. ఎందుకు ఇచ్చావు నాకు అంకు బైక్? అన్నయ్య నువ్వు అంకు బైక్ కొనిచ్చావు కదా, నువ్వు కొనిచ్చే డబ్బులు దానికంటే నాది నాకు వచ్చిన ఆ పెట్టుబడి ఎక్కువైపోయింది. దానికి లైట్ లీన్ వేయించుకున్నా, టైర్ లీన్ వేయించుకున్నా, ఇంజిన్ కూడా ఇంజిన్ 45,000 పెట్టి అంకు బైక్ సెకండ్ హ్యాండ్ ఎందుకు ఇచ్చావు? అంత ఖర్చు నీకు ఎందుకు సెకండ్ హ్యాండ్ అంకు బైక్? ఐ లవ్ యూ. షూటింగ్ లొకేషన్ కార్లు వెళ్తే ఎడతారు, నా కారు కాదు షూటింగ్ వాళ్ళు ఇచ్చిన కార్లు కూడా ఎడతారు. నరిచల బత్రా చంక చంక ఉన్నాడు. ఎవరైనా చంక
గణపతి మాస్టర్ నువ్వు కృష్ణనగర్లో సాయిరావు స్కూల్లో మాస్టర్ ఇంగ్లీష్ మాస్టర్ అవునన్న ఏంటి ఇలా జబర్దస్తులు చేయడానికి అవునన్న చేయడానికి కర్ణ అనుకున్న పచ్చిపిల్లల పాఠాలు వదిలేసి జబర్దస్తులు చేస్తావా సరే చెప్పు ఎవరి టీంలోకి వెళ్తావు ఎవరు కామెడీ చేస్తే మీరు కుస్తీ పోటీలు చూసినట్లు చూస్తారో ఎవరు పేరు చెబితే ప్రొడక్షనాలు పడపంచలై పారిపోతారో ఎవరు స్కిట్ చేస్తే ఏడుకొండల గారు ఏడుస్తుంటారు మాస్టర్ నువ్వు చెప్తుంది అభి గురించి కదా అంత కరెక్ట్ కలప చెప్పావన్నా అంత కరెక్ట్ నేను చెప్పలేదు అన్న మీరు చెప్పారు సరే ఇప్పుడు చెప్ప అభిధీంలోకి వెళ్తావా అవునన్న ఎంత రేట్ ఏడుకొండల ఫాస్ట్ చెప్ప 20,000 20,000 ఇచ్చే ఎల్ల అభిధంతులు చేసుకో ఈ త్వరగా అమ్మ బండనా కొడక పరిగెత్తు మాస్టర్ ఒక 5 నిమిషాలు నన్ను వదిలే డిస్టర్బ్ చేయకు పూజ మళ్ళీ నువ్వు జబర్దస్తులు ఏం చేసావో ఏమన్నా పిల్లతో గొడవ పెట్టుకున్నావా లేకపోతే ఏమన్నా కాంట్రవర్సీ చేసావా ఏం చేయకంటే ఎందుకు వెళ్ళావు నాకు అర్థం కాదు నాకు బుర్ర పిచ్చెక్కిపోతుందిరా ఏడుకోండలో ఏం చేసా అవును లచ్చ కోసం ఈ రచ్చ లచ్చ నేను అడిగితే ఇవ్వనా నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు చెప్పు గురువుకు మించిన శిష్యుడు అంటున్నారు అందరూ నీ పరువు నా పరువు నువ్వు కాపాడినప్పుడు నీ పరువు నేను కాపాడాలన్నా ఏం సినిమాలు అంటే ఏం సినిమాలు చేస్తావో చెప్పు మరి ఇప్పుడు నీ చూడు 14 సినిమాలు చేస్తున్నావు ఎవరైనా 21 మాల వేస్తారు 42 మాల వేస్తారు నువ్వే జీవితాంతం వేసావు మాల ఇగో మాల ఇగో మాల దాన్ని తీసి బయటికి రా జబర్దస్తులోకి రా నువ్వు రాకపోతే వచ్చి పిల్లగొట్టుకొని లేకపోతాను నేను ఒక శిష్యుడిగా ఐ లవ్ యు బుజ్జు పిల్లలాడు చేసుకో అన్న నేను సోత్త పిల్లని ఎదుర్కొంది అమ్మి మెడబెట్టి తాళి కట్టించేత నువ్వు వస్తా వస్తావా లేకపోతే లచ్చా సరే అయ్యా ఈ పిల్లల గురించి పిల్లల గురించి లత్తలు పక్కనట్టు ముఖ్యంగా నా మీద నీ ఉద్దేశం ఏంటి శంకర్ శంకర్ నేను చెప్పనా రే శివరింగు నాకు గురువు గారికి మధ్య ఉన్న యుద్ధం మధ్యలో రాకు అది కాదు శంకర్ నీ దగ్గర చెప్పుకోవాలని నా దగ్గర చెప్పుకుంటాడు కదా మా గురువు అలాంటి కాదు ఎందుకు చెప్పుకోవడం చెప్తా నేను నా దగ్గర అన్ని చెప్తాడు నా దగ్గర గురించి చెప్పాడు సరే చెప్పి ఏంటి ఏకే తీసుకొస్తే మేకే కూర్చున్నాడు అన్నాడు పల్లెటూరులో బతుకుతున్నావు 10 మందికి పరిచయం చేశాను అన్నాడు ఇంకోటి అన్నాడు చెప్పరా ఏమన్నాడు ఇప్పుడు వరకు పూజ చేసావు ఇప్పుడు గుడి కడతావు వాడికి ఏమన్నాడు చెప్పు సన్నాస్ లాంటి సెలబ్రేటింగ్ చేశాను అన్నాడు అన్నవా అయినా మా గురువు నాకు లైఫ్ ఇచ్చాడు అవును తంటిగాడు అదేంటి ఇప్పుడు వరకు గురువు అన్నావు తంటిగాడు అంటే అంటే ఇంగ్లీష్ లేట్ దేవుడు ఆ తారు ఇంగ్లీష్ అయితే గాడే తెలుగులా దేవుడు అందుకే తంటిగాడు గురువు శిష్యుల మధ్య ఇదంతా శివరింగ క్షమించమని చెప్తున్నాను కదా ఎక్కేస్తావు ఏంటి అది మా ఇద్దరు మధ్య నడుగుతుంది నువ్వు మధ్యలో ఎంటరావు సరే తిడుతున్నాడా పొగుడుతున్నాడా అర్థం కావట్లేదు 37 స్కిట్లకు లైఫ్ ఇచ్చిన చంటని ఎందుకు పోటీ వెళ్తావు చంటని కింద కానీ చంటని ఫైర్ కాదు నేను క్షోభ చేశానికి చగివేరా దేవుడు అయితే నాకు మా చంటన్న దేవుడు అందుకే మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యాడు కొండలో అట్టావు నువ్వు అప్పారాలా గుమ్మని చూస్తే కామెడీ రాదు ఇది ఎక్స్ట్రా జబర్దస్త్ డైలాగ్ చెప్తేనే కామెడీ రావట్లేదు నువ్వు మౌనంగా ఉంటే అసలు రాదు ఏదో ఒకటి మాట్లాడు ఎవరి టీంలోకి వెళ్తావు చెప్పు ఈడా ఈడవురా ఆడి పరిస్థితి బాగాలేక వ్యాపారం చేసుకుంటే ఈ టీంలోకి వెళ్తాను అంటాడు నేను వచ్చింది నీ టీంలో జాయిన్ అవుదామని కాదురా నీ జాయింట్ లో తీయడానికి వచ్చాను ఎందుకండి రై ఉండరా రై లేకరా శివరింగ రై రారా లైక్ రే ఇట్రా ఏంటి చెప్పండి ఏంట్రా కామెడీలు చేయమంటే కంట్రోల్ చేస్తున్నారంట్రా రే కామెడీలు చేయమంటే కంట్రోల్ చేస్తానంటారా మీరు నా పక్కనే ఏడుకొండ ఉన్నాడు నాకు భయం లేదు అదేంటది చేసేదంతా నువ్వు చేసి నా మీద అడుతో చేసేదంతా చేసేది చేయమని నువ్వే కదా ఏదైనా ఫోన్ వస్తే ఏం పీక్కొద్దు పీక్కడు అంతా నిన్ను పీకర్ రా మమ్మల్ని పీకుతున్నారు రే నన్ను అడిగితే కాంట్రవర్సీకి కన్న తండ్రి లాగా ఉంటావు నువ్వు సినిమా హిట్ అయితే హీరోని పొగుడతారా అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్ దొబ్బుతారు అయితే సినిమాకి డైరెక్టర్ నేను కాదు మా గురుగారు అంటాను కొన్ని సినిమాలో డైరెక్టర్ వల్ల కాదు రే హీరో వల్ల కూడా ఫ్లాప్ అవుతాయి హీరో వల్ల కూడా ఫ్లాప్ పగిలిపోద్ది దూడ మొహమాడా నీకు గుర్తుపెట్టుకోరే ఏడుకొండలు శివరింగ్ అయ్యాలా దీన్ని బట్టి నీకేమర్థమైంది దేవుళ్ళ మీద స్కిట్లు చేయకూడదు
మరి నీకేం అర్థమైంది? ఏడు కొండల దరిద్రతో వ్యాపారం చేయకూడదు అని అర్థమైంది. నాగబాబు గారు మీరేమంటారు? ఏదేదో చేసి మొత్తానికి స్కిట్ని గట్టెక్కించాడు. స్కిట్ని బతికించేలా గట్టెక్కించడం అనేది గొప్ప విషయం. జబర్దస్త్ అదే మనకి సేవింగ్ ఫ్యాక్టర్. విన్నర్ అనేది తర్వాత సంగతి. బట్ ఎనీవే గుడ్ స్కిట్. రోజా గారు ఫస్ట్ గురుభక్తి అనుకున్నా, ఆ తర్వాత తిడుతున్నాడో పొగుడుతున్నాడో అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది గురువుని మించిన శిష్యుడు కాంట్రవర్సీ చేయటంలో అనేసి. అండ్ లాస్ట్ లో చెప్పావు కదా చంటి గాడు, గాడు అంటే గాడు అంట, ఆహా చంటి గాడు. సో ఎవరైనా ఇంకా గాడు అన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవచ్చు అనమాట. తిట్లా కాకుండా దేవుడిలాగా ఫీల్ అవుతున్నారని చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది.